9:30 తర్వాతనే వస్తారు. అన్నా ఇంకా నా సెల్ జై తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యపరంగా వేలాది కోట్ల నిధులు వెచ్చించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ నీట్గా దాన్ని తీర్చిదిద్దనే కాకుండా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించడమే కాకుండా మరి జన్మించినటువంటి శిశువుని అనేక ప్రోత్సాహాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి దేశంలో ఎక్కడ ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యాపరంగా కూడా అనేక రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పడమే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ప్రారంభించి ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ధీటుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి మరి 44 డివిజన్లు ఉన్నటువంటి మరి సమస్యలను కూడా ప్రత్యక్షంగా మరి ఎన్నికల సమయంలో మా బూత్ల ఇన్ఛార్జీలకు నియమించుకోవడం జరిగింది. వారు మరి ఆ సందర్భంలో ఎన్నికల కోడ్ కాబట్టి ఏమి కూడా హామీ ఇవ్వలేదు. మరి వారికి ఇచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మేము ఇప్పటికే కమిషనర్ గారి దృష్టి తీసుకోబోతుంది. ఒకటికి ఒకటి ఖచ్చితంగా ఆ పనులు వేగవంతం చేసి మరి తిరిగి మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్న దానికి నిరూపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించబోతున్నాం.